नमस्ते वेलकम टू विश्व वॉइस टीवी తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తన తండ్రి జ్యోతుల నెహ్రూ ఆరోగ్యం కోసం మొక్కుకున్న తిరుమల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఆదివారం ఉదయం అలిపిరి వద్ద మెట్లు దారి వెళ్లే ముందు జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోతల మోహన్రావు, కోఆప్షన్ సాయితేజ, అడబాల వెంకటేశ్వరరావు, నీలం శ్రీను, వెలిశెట్టి శ్రీనివాసరావు, అనుకూల శ్రీకాంత్ తదితరులు గజమాలలతో ఘనంగా సత్కరించారు. నవీన్ తల్లిదండ్రులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల మణి తిలకం దిద్ది ఆశీర్వదించారు. తర్వాత 600 కిలోమీటర్ల గుర్తుగా 6 కొబ్బరికాయలు కొట్టి మొక్క నాటడం జరిగింది. ఈ సందర్భంగా తన తండ్రి అనారోగ్యం గురి కావడంతో పోతల మోహన్ రావు మాట్లాడుతూ తన తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న జ్యోతుల నవీన్ తెలిసి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ వెంకటేశ్వర స్వామి తన తండ్రికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి కుదుట పడితే కాలినడకన వస్తారని మొక్కుకోవడం, మొక్కు తీర్చుకునేందుకు నెల రోజుల పాటు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకోవడం జరిగిందన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు కొబ్బరికాయ కొట్టి మొక్క నాటడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవి, కుమారుడు అనీష్ నెహ్రూ, మంగ రౌతు రామకృష్ణ, తూము కుమార్, రవివర్మ, దేవరపల్లి మూర్తి, ఉండవల్లి వీర్రాజు, కర్రీ రామచంద్రారెడ్డి, ఉంగరాల గణేష్, పాటంశెట్టి రవి, గంగిరెడ్ల దొరబాబు, పాలచర్ల సత్యనారాయణ, కంటిపూడి రామయ్య, సుబ్బారావు, సుమన్, కాసిచల్ల రామమూర్తి, చింతల కన్నారావు, పరమేష్ గోవిందనాయుడు, మాదేపల్లి శ్రీను, వాసరావు, వీరబాబు మరియు పాదయాత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. సరిగా మళ్ళీ తిరుగుతా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉండి ఈ విషయం తెలిసిన వెంటనే అయోమయ పరిస్థితుల్లో ఆయనకు ఒకటే థాట్ వచ్చింది. ఏంటంటే మరి తిరుపతి వెంకన్న బాబు మా నాన్నగారిని మళ్ళీ మనిషిగా చేసి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మాలో తిరిగిలా చేస్తే మరి నీ చెంతకు ఇర్రిపాక నుంచి తిరుపతి వరకు పాదయాత్ర ద్వారా వస్తానని ఆ రోజున ఆయన మనసులో అనుకుంటాం జరిగింది. నిజంగా ఆ వెంకన్న బాబు మరి వీళ్ళ నాన్నగారి కంటే ఈయనకి ఎక్కువ ఎవరు కాదు. మరి ఆ నవీన్ గారు మరి ఆయన తీసుకున్న నిర్ణయం మేరకు ఏదైతే భగవంతుని ఆశించాడో సంపూర్ణ ఆరోగ్యంగా మరి నెహ్రూ గారు గిరిపాక రావడం జరిగింది. మరలా మామూలు మనిషిగా అందరిలోనూ కలిగి తిరుగుతూ ఉన్నారు. ఆ సందర్భంగా మరి అనుకున్న మొక్కుని తీర్చుకోవడం కోసం గత నెల 6వ తారీఖున గిరిపాక గ్రామంలో బయలుదేరినటువంటి పాదయాత్ర ఈ రోజున 5వ తారీఖు మరి తిరుపతి రావడం జరిగింది. వెంకన్న బాబు సంతకు మరి ఈ యొక్క మార్గంలో 620 కిలోమీటర్ల దూరం, ఈ 620 కిలోమీటర్ల దూరంలో కూడా ఆయన వెనకాల అడుగులు అడిగేస్తూ మరి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు అయితేనే ఉన్నాయి, ఆయన అభిమానులు అయితేనే ఉన్నాయి. మరి చాలా విజయవంతంగా జరిగింది ఈ యాత్ర. ప్రతి 100 కిలోమీటర్లకి కూడా కొబ్బరి చెట్టు మరి నాటడం జరిగింది. 100 మైళ్ళ దగ్గర కొబ్బరి చెట్టు, 200 కిలోమీటర్ల దగ్గర కొబ్బరి చెట్టు, 300 దగ్గర కొబ్బరి చెట్టు, 400 దగ్గర కొబ్బరి చెట్టు, 500 దగ్గర కొబ్బరి చెట్టు, 600 కిలోమీటర్ల దగ్గర 6 మొక్కలు నాటడం జరిగింది ఈరోజు. మరి ఈ పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మరి మొక్కలు నాటి వాళ్ళ నాన్నగారు ఆరోగ్య నిమిత్తం ఆయన కోరినటువంటి మరి మొక్కుని ఈ రోజున విజయవంతంగా తిరుపతి వెంకన్న సన్నిధికి వెళ్తా ఉన్నాం. మరి ఆయన యొక్క సంపూర్ణ ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరూ కూడా సెలవు ఇస్తున్నాం.